హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు నేను చికెన్ పెప్పర్ కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ పోపు వేసేసాను, జీలకర్ర వేసాను, అండ్ దీనికి కావాల్సినవి అల్లం పేస్ట్, ఆనియన్, మిర్చి, ఇంకా బస్ కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం ఫ్రై చేసేయండి. ఎప్పుడైనా ఆనియన్ త్వరగా వేగాలంటే లైట్గా ఉప్పు వేసేసేయండి, త్వరగా వేగుతుంది. అలాగే ఇప్పుడు కొంచెం అల్లం పెల్లలు పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై అయ్యేదాకా పెట్టేసి, ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ 1 కిలో దాకా చికెన్ తీసుకుంటున్నానండి, ఇందులో లైట్గా పసుపు కూడా యాడ్ చేయండి. పసుపు మాత్రం దేనికైనా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. అవి చూపించాను కదా మిరియాలు, ఈ మిరియాలు పొడి ఓన్లీ, ఏం చేయొద్దు, రోస్ట్ చేయొద్దు, ఏం చేయొద్దు. మిరియాలు పౌడర్ చేసేసి ఒక 3 to 4 spoons నేను వేసేసి ముందే ఫ్రై చేస్తున్నాను మసాలాలో. తర్వాత ఏదైతే చికెన్ తీసుకున్నామో వాటిని శుభ్రంగా కడిగేసేసి చికెన్ ముక్కలు అందులో వేసేసి బాగా కలిపెట్టాను అంటే బాగా పట్టించేసేయండి వాటికి. అప్పుడేమవుతుందంటే ఇందులో ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ వాటర్ వేస్తే ఏమవుతుందంటే అది ఆ ఫ్లేవరే మారిపోతుందండి. వితౌట్ వాటర్తోనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతే అండి, చాలా అంటే చాలా ఈజీగా ఇది ఓన్లీ పెప్పర్తోనే, అల్లం పేస్ట్ పెప్పర్తోనే కూర అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ. ఇంకా లైట్గా కొంచెం సేపు ఉడికేస్తే కొంచెం కవర్ చేసేసి లిడ్ వేసి కవర్ చేసేస్తే అయిపోయిందండి. ఇప్పుడు లైట్గా కొంచెం కరివేపాకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవడం, నిమ్ చేసుకోవడమే అండి. చాలా అంటే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇది. వేడివేడి అన్నం లేక కానీ, రాగి సంగటి లేక కానీ, ఇంకా చపాతి, చపాతి అంటే రుమాల్ రోటీ, నాకైతే రుమాల్ రోటీలకి చాలా బాగుంటుంది. మీకోసమని ఇందు దీనిలోనే మళ్ళీ రుమాల్ రోటీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. రుమాల్ రోటీతో పెప్పర్ కర్రీ అద్భుత అండి, ఒక్కసారి తింటే తెలుస్తుంది మీకు కూడా. పిండి నార్మల్గా కలపండి, ఒక కప్పు నార్మల్ పిండి కలిపాను వితౌట్ వాటర్ వితౌట్ ఆయిల్ వేసాను. చూడండి, అలా రెండు చిన్న చిన్న గుల్లులు చేసుకొని రెండు సార్లు అలా చేసి మధ్యలో ఒకదానికి ఆయిల్ వేసేసి ఒకదానిపైన ఒకటి పెట్టేసి రుద్దేసుకోవడమే. అర్థమైంది కదండి, ఒకదానిపైన ఒకటి వేసి రుద్దేసుకోవడమే. ఇదేమవుతుందంటే కాల్చిన తర్వాత మనం ఏదైతే చేసాం కదా, కాల్చిన తర్వాత నీట్గా ఒకటి ఒకటి విడిపోయి వస్తుంది. చాలా అంటే చాలా అంటే పలుచగా వస్తుంది. అలాగే ఎంత బాగా పొంగుతుందంటే అంత బాగా, చూడండి ఎంత బాగా పొంగుతుందో, చాలా బాగా పొంగుతుంది. అలాగే దీంతో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యితో కాల్చేస్తే కనుక వా ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి. చెల్లి ఇది అయ్యాక దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత పతలాగా వచ్చేసాయో. వేడి వేడికకనా ఇలాగ తింటే లైఫ్కి ఇంకేం కావాలండి, ఇలాంటివే చాలండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.